నెల్లూరు జిల్లా రాజకీయాలు హీటెక్కాయి. నియోజకవర్గాలలో ఆశావహులు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ టికెట్ ఇప్పుడు రసవత్రంగా మారింది. గత ఎన్నికల్లో తనకిచ్చిన హామీతోనే ప్రస్తుత ఎమ్మెల్యేను గెలిపించారని, ఈ దఫ టికెట్ తనకే ఇవ్వాలని పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి పట్టుబడుతున్నారు. ఇక 14వ తేదీన సీఎంతో తుది భేటీ అయినే తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారని చెబుతున్న పెళ్లకూరుతో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. ఏదైతే ఎన్నికలకి ఇంకా కొద్ది సమయం ఉన్న నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆశావహుల సంఖ్య ఎక్కువతుంది. అయితే అభ్యర్థుల విషయంలో ఇంతవరకు ఎలాంటి స్పష్టత కూడా లేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కోవూరు నియోజకవర్గం నుంచి ఇప్పటికే గతంలో తనకి హామీ ఇచ్చారు, ఈసారి కూడా టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి ప్రచారాలు కూడా చేసుకుంటున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఆయన ఏమంటున్నాడో ఆయన మాట్లాడగలిగే ప్రయత్నించేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ కోవూరు నియోజకవర్గంలో రాజకీయాలు కూడా వేడెక్కాయి. అయితే గతంలో నుంచి ఇప్పటి వరకు కూడా మీరు కోవూరు నియోజకవర్గానికి సంబంధించి టికెట్ ఆశిస్తున్నారు, ఏ విధంగా స్పీకర్ నుంచి వచ్చింది? ఖచ్చితంగా ఆశించేదానికి రైట్ ఉందండి. ఆ రోజు కమిట్మెంట్, ఇది లాస్ట్ టైం మీరు బుచ్చిలో నన్ను అడిగినప్పుడు మీ ఛానల్కి నేను ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా దాన్ని మీరు ప్రజెంట్ చేశారు. కాబట్టి నాకు రైట్ ఉంది, ఖచ్చితంగా ఇప్పుడు టైం వచ్చింది. ఆ టైం ప్రకారం నేను అడగడంలో తప్పులేదు. ఖచ్చితంగా ప్రజలు నా సైడ్ ఉన్నారు, ఖచ్చితంగా నాకు ఆ రైట్ ఉంది కాబట్టి నేను అడుగుతున్నాను. ఎంతో ఆర్థిక ప్రయాసలకి, ఆర్థిక కష్ట నష్టాలకి ఓర్చి ఒక కాన్సెన్సీని పైకి లేపిన వ్యక్తిని మరి ఊరికే వదులుకోదు అనేటువంటిది నా ఉద్దేశం అండి. ఖచ్చితంగా నాకు సముచిత స్థానాన్ని కల్పించి పీట వేసి బ్రహ్మాండంగా విస్తరవేస్తారని కోరుకుంటున్నాను. అంటే గతంలో మీకు తెలుగుదేశం పార్టీ ఎలాంటి హామీ ఇచ్చింది? అంటే గతంలో ఇప్పటి వరకు కొంతమంది తెలిసిందే, అయితే ఇంకొకసారి ఎలాంటి హామీ ఇచ్చింది, ఏ విధమైనటువంటి స్పష్టత మీకుంది? తెలుగుదేశం పార్టీ అనేది కోవూరులో 2012లో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 23,000తో గెలిచాడండి. తెలుగుదేశంలోంచి వెళ్ళిపోయి వైసీపీలో చేరిన తర్వాత అప్పుడు తెలుగుదేశం లీడర్లలో ఒక రకమైనటువంటి ఒపీనియన్ ఫామ్ అయింది. మొత్తం లీడర్లు వెళ్ళిపోయినప్పుడు ఈయనేంది శ్రీనివాసరెడ్డి నాకు ఇవ్వండి, నేను దాన్ని ప్రూవ్ చేస్తాను, ఏదో ఆయన విడవలూరులో చదువుకున్నాడు, కొడవలూరులో పుట్టాడు, కోవూరులో పెళ్లి చేసుకున్నాడు, ఆయన ఆ ఉద్దేశంతో అడుగుతున్నాడు అనేసి అని చాలామంది అన్నారు. మీరు పొరపాటు చేస్తున్నారేమో, అసలుకి కార్యకర్తలు లేరు అంటే నేను చెప్పాను నాకు ఇవ్వండి, ప్రజల నాడి పల్స్ నాకు తెలుసు, నేను అక్కడ నివాసిని కాబట్టి నాకు తెలుసు, దాని ప్రకారం నేను మూవ్ అవుతాను, కరెక్ట్గా నేను ప్రజెంట్ చేస్తాను అనేసి అని చెప్పి వాళ్ళని ఒప్పించి నేనున్నాననేటువంటి సంకేతాన్ని ఇచ్చి కార్యక్రమాలకన్నిటికి కూడా నేను ఆర్థికంగా కూడా అన్నిటికీ కూడా ఫైనాన్స్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. ఉంచినప్పుడు బాబు గారు దాన్ని దృష్టిలో పెట్టుకుని నన్ను పిలిపించి, శ్రీనివాసరెడ్డి గారు నువ్వు చాలా కష్టపడ్డావు, నువ్వు కొంచెం తప్పుకుంటే ముగ్గురు మన దాంట్లోకి వస్తున్నారు, పోనీ ఇద్దరికి ఇద్దామంటే మూడవది కూడా పెండింగ్ పెడుతున్నారు, ముగ్గురు అయితేనే వస్తామని, మన పార్టీ పరిస్థితి కొంచెం బాగా మెరుగుపడుద్ది కాబట్టి నువ్వు సహకరించాలని చెప్పాడు. దానికి నేను ఐ సెడ్ ఓకే, సరే సార్ గో అహెడ్ అన్నాను. అతను ఆయన ప్రకారం నేను నన్ను పని చేయమని చెప్పాడు. మళ్ళీ మైక్ పట్టుకొని మళ్ళీ ఆయన మొత్తం తిరిగి పని చేయడం జరిగింది. ఏదో సీట్లో కూర్చొని నేను లేను అని అంటే అట్లా అందరికి చెప్పినట్టు నాకు చెప్తే అది కుదరదండి. కాబట్టి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందేను, ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలి. బాబు గారు రమ్మన్నారు, 14వ తేదీ వెళ్తాను, రేపు 15వ తేదీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు చెప్తాను. అంటే ఎన్నికల్లో నా పేరు ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్లో ఉంటుందని చెప్పి ఇప్పటికే మీరు మీ అనుచరుల దగ్గర కానీ మీడియా దగ్గర కానీ అనేక సార్లు స్పష్టం చేశారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిణామాల నేపథ్యంలో వరుసగా కూడా తెలుగుదేశం పార్టీ పలు టికెట్లు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి, అంటే అధికారికంగా కానకపోయినప్పటికీ అనధికారికంగా ప్రకటిస్తుంది. రేపు రాబోయే రోజుల్లో నిజంగా పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఆపోజిట్గా పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి కోవూరు నుంచి ఏ పార్టీ తరపున నిలబడే అవకాశం ఉంటుంది? చూస్తారుగా మీరు, అట్లా ఉండదని నేను అనుకుంటున్నాను. అన్ని విషయాలు అధిష్టానానికి తెలుసు, అధిష్టానం పిలుస్తుంది. ఈ 2 రోజులకే, ఈరోజు ఆల్రెడీ 10, ఇంకొక 5 రోజులకి మీరు ఓపిక పడితే 5వ రోజు తర్వాత మొత్తం విషయాలన్నీ మీకు చెప్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి కూడా తను ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని చూస్తాడు. ఏదో మీ ముందు మీడియా ముందు ఒక ఫేక్ మాటలు మాట్లాడేసేసి ఏదో ప్రమాణకంగా నా బిడ్డల సాక్షిగా నేను ఇక్కడే ఉంటానని పార్టీ మారడం అట్లా చేయడము, లేకపోతే ప్రజలకు ఒకటి చెప్పడము, లూటీ చేయడము, ఇవి చేస్తే ప్రజలు ఒప్పుకోరండి మమ్మల్ని. కాబట్టి అలాంటి వాటికి తావు ఇవ్వకుండా ఖచ్చితంగా నేను నన్ను యాక్సెప్ట్ చేస్తారని అందిస్తాను, ఖచ్చితంగా కోరుకుంటున్నాను.
మొత్తం మీద తీసుకుంటే నెల్లూరు జిల్లా రాజకీయాలు పూర్తిగా వేడెక్కాయి. కోవూరు నియోజకవర్గానికి సంబంధించి ఇద్దరు నేతలు పోటాపోటీగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి ప్రచార ఆర్భాటాలు చేసుకుంటున్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బ్యాలెట్లో తన పేరు ఉంటుందని చెప్పి స్పష్టం చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రత్యేకంగా కూడా ఒక భేటీ కూడా సంతరించుకుంది. ఈ భేటీ తర్వాత తన నిర్ణయాన్ని కూడా మీడియాకి చెప్తానని చెప్పి పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి చెప్తున్న పరిస్థితి నెల్లూరు జిల్లా కోవూరులో నెలకొంది. వీడియో జర్నలిస్ట్ జోషితో మురళీకృష్ణ, భారత్ టుడే, కోవూరు నుంచి.